అందరికీ నమస్కారం అండి. ఇసుక ఉచిత పాలసీ తేడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 90,000 టన్లు మెట్రిక్ టన్లు స్టాండ్ నిల్వ మా నియోజకవర్గంలో ఉంది. దాన్ని అన్యక్రాంతం కాకుండా దోపిడీకి గురి కాకుండా ఉండాలని చెప్పేసి నేను గెలిచిన వెంటనే అది ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి దృష్టిలో తీసుకొచ్చి అది దాన్ని కాపాడడం జరిగింది. అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకుల యొక్క ఆలోచన ఏంటంటే ఉచితంగా ఇసుక సప్లై చేయాలి, అది బీదవాడికి అందాలని చెప్పేసి మరి దాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు టన్కి 1,387 రూపాయలు పెట్టినట్టున్నారు, 85 రూపాయలు. మరి దానికి ఇంతవరకు ఎవరు కూడా ఆ రేటుకి రాలేదని ఒక విషయం మా దృష్టికి వచ్చింది. కనుక ఇది మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మా నాయకుల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని ఇంకా సరసమైన ధర వచ్చేటట్టుగా మేము చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు పబ్లిక్ ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుందో అన్న దాని మీద కూడా దృష్టి సారించి ఒకవేళ ఆ రేటు ఎక్కువ అవుతే ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ పాలసీ మాత్రం ఉచిత ఇసుక పాలసీ మాత్రం తీసుకొస్తాం, ఇసుక రేటు అందరికీ సరసమైన ధరలకే దొరికేటట్టుగా చేస్తాం, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిర్మాణ రంగం కానీ పుష్కలంగా ఉంటే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా దొరుకుతామన్న దానికి నిదర్శనంగా మేము భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవి ఎవరైనా సరే మీ ద్వారా నేను ప్రధాని కార్డు కూడా తెలియజేస్తాను. ఎవరికైనా సరే వైట్ కార్డు, మీకు ఆ వైట్ కార్డు అంటే ఉద్దేశం ఆధార్ కార్డు ప్లస్ ఆ ప్లాన్ అప్రూవల్ పట్టుకెళ్తే మీకు ఆ ఉచిత ఓన్లీ సేన్ రేజ్ కట్టుకుంటే సరిపోతుంది. సేన్ రేజ్ అంటే ఉద్దేశం దానికి ఒక రేట్ డిసైడ్ చేశారు, ఆ టన్ రేట్ కట్టుకుంటే సరిపోతుంది, దళారులు ఎవరు లేకుండా తీసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తాను. అవును, అదికే మనం ఏమంటున్నామంటే ప్లాన్ అప్రూవల్ ఉంటే మరీ మంచిది. ఒకవేళ 100 గజాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ప్లాన్ అప్రూవల్ లేదు కనుక వాళ్ళకి ఆధార్ కార్డు మీదే తీసుకోమని చెప్పాం. ఎవరికైనా సరే వాళ్ళకి రావాలంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా డీడీ గారికి కూడా చెప్తాను, పారదర్శకంగా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.